25 ఏళ్ల క్రితం ప్రభుత్వ ఆసుపత్రిలో పుట్టిన ఓ గిరిజన అమ్మాయి అదే ఆసుపత్రికి వైద్యురాలిగా వచ్చిన అరుదైన ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. నర్సంపేటకు చెందిన వాంకు డోతు రాజేశ్వరి 25 ఏళ్ల క్రితం నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో జన్మించారు. ఇప్పుడు అదే ఆసుపత్రికి వైద్యురాలిగా వచ్చారు. అప్పట్లో పురుడు పోసిన డాక్టరే ఇప్పుడు ఆమె పనిచేసే ఆసుపత్రికి సూపరింటెండెంట్గా ఉన్నారు. గీసుకొండ మండలం విశ్వనాథపురానికి చెందిన వాంకుడోతు రాజు రమాదేవిలకు 1998 జనవరి 16న నర్సంపేట ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో రాజేశ్వరి జన్మించారు. వ్యవసాయ కుటుంబం నుంచి ఎదిగిన ఆమె ఇటీవల ప్రభుత్వం చేపట్టిన శాశ్వత నియామకాల్లో వైద్య విధాన పరిషత్కు ఎంపికయ్యారు. ప్రతిభ ఆధారంగా నర్సంపేట సిహెచ్సిలో ఉద్యోగం పొందారు. రాజేశ్వరి భర్త భరత్ అస్సాంలో ఓఎన్టీసీలో పనిచేస్తున్నారు. రాజేశ్వరికి ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. అయితే తాను పుట్టిన ఆసుపత్రిలోనే డాక్టర్గా విధులు నిర్వహించడం ఆనందంగా ఉందని రాజేశ్వరి చెప్పారు. మానవతా దృక్పథంతో వైద్యం అందిస్తానని రాజేశ్వరి చెబుతున్నారు. రాజేశ్వరి అండి, సివిల్ అసిస్టెంట్ సర్జన్, గవర్నమెంట్ హాస్పిటల్ నర్సింగ్లో పనిచేస్తున్నాను. లాస్ట్ 2 డేస్లోనే నేను రిక్రూట్ అయ్యాను. ఆ ఏరియా హాస్పిటల్లో ఇప్పుడు సూపరింటెండెంట్ లాగా గోపాల్ సార్ పనిచేస్తున్నారు. డాక్టర్ గోపాల్ సార్ గారు నా ఫస్ట్ పీడియాట్రిక్ డాక్టర్ అండి. ఆయనే ఆదర్శంగా తీసుకున్నాను నేను. ఇప్పుడు ఆయన హాస్పిటల్లోనే నేను వైద్యురాలుగా పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. సరి గారు, ఈ రోజున నర్సంపేట డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో రిక్రూట్ అవ్వడం అనేది ఒక స్పెషల్ మూమెంట్. ఎందుకంటే తను జన్మించిన హాస్పిటల్లోనే తను ఒక 25 సంవత్సరాల తర్వాత డాక్టర్గా మళ్ళీ అక్కడే జాయిన్ అయ్యి తన్ని ఫస్ట్ డయాగ్నైజ్ చేసిన గోపాల్ గారి ఆధ్వర్యంలో సిబ్బందిగా జాయిన్ అవ్వడం అనేది నిజంగా ఒక ప్రత్యేకమైన విషయము. ఇంకా చాలా సక్సెస్ పొందాలి ఫ్యూచర్లో. అండ్ ప్రజలకి సేవ చేస్తూ నర్సంపేట పట్టణ ప్రజలు, చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరికీ నిరంకుశంగా తను సేవ చేయాలనే మేము ఎప్పుడూ కోరుకుంటాను. అండ్ తనకు కోరిక కూడా అదే.